సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా వెడికాయి. ప్రధానంగా గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఎర్రపనేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా పల్నాడులోని కూటమి బలం ఏ విధంగా ఉంది? గత 5 ఏళ్లలో వైసీపీ సంబంధించిన అరాచకాలు ఎంతవరకు ఇక్కడ పాల్పడింది? ఓవరాల్గా రానున్న ఎన్నికల నేపథ్యంలోని గురజాల నియోజకవర్గంలోని ఎర్రపనేని ఏం చేయబోతున్నారు? మనతో పాటు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎర్రపనేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. అంటే వరుసగా గెలుస్తున్న ఎర్రపనేని 2019 ఎందుకు ఓడిపోయారు? 2019 ఎన్నికలు ఒక సైకో ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగిన దాని మీద ప్రజలు కూడా ఎందుకో నమ్మారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి, సర్వ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని సర్వ వనరులు దోసుకున్న వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అస్తవ్యస్తంగా తయారు చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. గెలిచిన తర్వాత అతని వ్యవహార శైలిలో వచ్చిన మార్పుని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. ఓహో, ఇతని నిజ స్వరూపం ఇది. కానీ 19 ఎన్నికలకు ముందు పాదయాత్రలో కానీ 19 ఎన్నికల్లో కానీ ఇతని నిజ స్వరూపం మనం తెలుసుకోలేకపోయాం. సో అందరం మోసపోయాం దీంట్లో. అంటే ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, అగ్రికల్చర్లు, వ్యవసాయదారులు, తర్వాత చిన్న చిన్న మన కుల సంఘాలు కానీ, వీళ్ళందరూ కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ, కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఓవరాల్గా సమాజంలో అంటే ఒక వ్యక్తి మాటలు ఎలా ప్రభావితం చేస్తాయి అనే దాని మీద మోసపూరితమైన మాటలను కూడా చాలామంది మేధావులు కూడా తెలుసుకోలేకపోయారు. సో దీనివల్ల ఏమైందంటే ఒక ఛాన్స్ అంటూ నమ్మిన దానిలో మేము ఎంత డెవలప్మెంట్ చేసినా, మేము ఎంత ప్రయత్నం చేసినా ఆ గాలిలో మేము గెలవలేకపోయాం. అంటే 2009 చూసినట్టయితే అదే వయస్సులో మీరు గెలిచారు, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 9లో గెలిచి అప్పుడు ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని చూస్తారు. అసలు ఇది ప్రభుత్వం అన్నది, ఇది ఒక దీని ఏమంటారంటే ఒక మనం చూస్తాం కదా వీళ్ళ సంఘ వ్యతిరేక శక్తులు కానీ, లేకపోతే అండర్వరల్డ్ డాన్స్ కానీ, మాఫియా కానీ. సో ఇవన్నీ నేను చెప్పిన పేరన్నీ వర్తించేది జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వాన్ని. ఇది అసలు ముఖ్యమంత్రి కాదు, ఇది ఒక ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇవన్నీ కూడా కాదు. నేను చెప్పింది జరగాలి, నేను చెప్పింది వేదం. అది ప్రభుత్వంలోనే కదా, వాళ్ళ పార్టీలు కూడా ఎంతమంది ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులంతా బయటకు వచ్చేసారు. సో ఈరోజు ఏకగమ్యమైపోయాడు. అందుకనే ఒక బంతి నేలకేసి కొడితే బలంగా ఎంత ఫోర్స్ఫుల్గా పైకి లేస్తుందో 2019 ఓట్లు వేసిన ప్రజలు కూడా ఈ మోసపూరితమైన మోసకారి మాటలు తెలుసుకొని ఈరోజు మరలా అంతే రివర్స్లో తిరిగి మా కోటం వైపు వచ్చారు. అంటే ఫ్యాక్షన్కి సంబంధించి దాదాపు తగ్గించే ప్రయత్నం చేశారు, తగ్గించారు కూడా మీరు. అయితే మళ్ళీ ఒకసారి ఫ్యాక్షన్ ప్రారంభమైంది అనుకోవచ్చు. 94లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. అప్పుడు దాదాపు 17 గ్రామాలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 60-70 మంది చనిపోయాను. నేను కూడా ఒక ఫ్యాక్షన్ గ్రామం నుంచి వచ్చాను. రాజకీయాలు మంచికల్లు మా గ్రామం, రెడ్డిచింతల మండలం, ఇప్పుడు మాచిల్ నియోజకవర్గంలో ఉంది. మనిషి ఒక మనిషిని ఎందుకు చంపుతున్నాడు? నేను ఆలోచించింది అది. దేనికి ఆధిపత్య కోరిక? రాజకీయాల కోసమా, సంపాదన కోసమా, లేకపోతే నా మాట నగ్గాలనడం కోసమా, దేనికి? ఇప్పుడు మనం మనిషిగా పుట్టినప్పుడు మన జీవితం ఏంటో మొదట మనం తెలుసుకోవాలి, మనం ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. ఒక మనిషిని చంపే అధికారం లేదనేది నా అభిప్రాయం. మనిషి బతకటానికి, తన బతకటానికి, ఎదుటి వాళ్ళని బతికించడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ క్రమంలో నేను అసలు ఈ రక్తపుడి అండి, మనుషులు చనిపోవటండి, పిల్లలు చదువుకోకుండా, మహిళలు వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసి, లాయర్ల చుట్టూ తిరిగి, పోలీసుల చుట్టూ తిరిగి, ఏంటిది అని నేను ఆ విలేజెస్ అన్ని రాజీ పెట్టాను. 94 తర్వాత 94 నుంచి 2004 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఫ్యాక్షన్ లేదు. మళ్ళీ 2004 నుంచి ఆ 10 సంవత్సరాల్లో ఫ్యాక్షన్ రేజ్ చేశాను కాంగ్రెస్ టైం. మళ్ళీ మొన్న 14-19 ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము వచ్చిన గవర్నమెంట్లో ఫ్యాక్షన్ లేదు. నా నియోజకవర్గంలో ఒక్క వైసీపీ కార్యకర్త చనిపోవాలి. కానీ ఇప్పుడు ఈ కాన్సర్మేషన్ వచ్చిన తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి అక్కడ
సీఎం అయిన తర్వాత ఈ గురజాల్లో 11 మంది ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలు కాపు నాయకులు చనిపోయారు. 11 మెంబర్స్, ఒకరిద్దరు కాదు. ఈ కాసు మహేశ్వరి చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి 8 మంది చిన్న పిల్లలు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు, ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు పిల్లలు 8 మంది చనిపోయారు. ఎప్పుడు ఇలాంటి దురాఘాతాలు, దుర్మార్గమైన పనులు గురజాల నియోజకవర్గంలో బాధ అనిపించలేదా మీకు? ఎందుకంటే దాదాపు 4 నుంచి 9 వరకు మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గించారు, మళ్ళీ పెరగటం, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని? నేను అనేది కూడా అదే, మేమేమన్నా చేస్తే మీరు చేయాలి, మేము చేయలే. ఇప్పుడు మీరు, నేను ఈ 5 సంవత్సరాల్లో చనిపోయిన పేర్లు మీకు ఇస్తాను, ఫ్యాక్షన్లు 11 మంది పేర్లు, 8 మంది పిల్లలు, చిన్నపిల్లలు, అంటే వీళ్ళు 10 ఎకరాలు 5 ఎకరాల గుంతలు, మైనింగ్ గుంతలు చేస్తారు, వాటిని మళ్ళీ బోర్చకుండా ఫ్రెండ్స్ ఇంకెక్కడ వదిలేస్తే పిల్లలు దానికి ఆడుకోవడానికి వెళ్ళి చనిపోయారు. అది ఎంత హృదయవిదారకమైన ఘటనలు అవి ఆ తల్లిదండ్రులు చెప్పండి మీరు, అంటే ఎవరు బాధ్యత వహించాలి దాన్ని? ఎమ్మెల్యే కాశీమేశ్వరి కదా, అతను కూడా ఉంది ఒకే ఒక ఆడపిల్ల. నేను చాలాసార్లు చెప్పాను, చెప్పారు మీరు, నీకు ఒకే అమ్మాయి ఉంది, ఇంతమంది చనిపోతే ఎప్పుడైనా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ డిపార్ట్మెంట్ పని రివ్యూ పెట్టావా? ఎందుకు ఇంత పెద్ద నష్టం జరిగిందని నువ్వు వాళ్ళని అడిగావా? అంటే ఇక్కడ చేయించేది నువ్వు, చేసేది నీ అనుచరులు. చనిపోతే వాళ్ళు నగిలించి వాళ్ళు చనిపోయారు అని బ్రటకారంగా మాట్లాడారు తప్పితే, అసలు వీరు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే. ఆ తల్లిదండ్రులు పడే మానసిక వేదన అర్థం చేసుకోలేని ఒక పసు ప్రభుత్వం వ్యక్తి కాశీమేశ్వరి. అంటే మీరు కూడా ఫ్యాక్షన్లోని నుంచే వచ్చా అన్నారు, అప్పుడు మీరు పడ్డ ఇబ్బంది ఏంటి? మీరు పర్సనల్గా ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బందులు? మా అమ్మ కూడా చాలా కేసులు పెట్టారు, మా నాన్నగారు మేము పెట్టారు, మా అన్నయ్య మేము పెట్టారు. ఒక 85 నుంచి 88 దాకా 3 సంవత్సరాలు భయంకరమైన ఇబ్బందులు పడ్డాం. సో ఇది కాదు, నేను 85 88లో నేను ఎమ్మెల్యే అని అనుకోలేదు, నాకు చిన్న వయసు 19 సంవత్సరాల వయసు. బట్ ఎన్టీ రామారావు గారు 91లో ఆ రోజు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆశలు తగలబెట్టారు, జెండాలు తగలబెడతామని చేశారు. మాచర్ల కూడా ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ గారి ఇల్లు, ఆయన 89లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి అమ్మడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా మాచల్ నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ గారు తెలిసారు. ఆ రోజు ప్రజెంట్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఎవరైతే ఇప్పుడు మాచల్ల అభ్యర్థి ఉన్నారో వాళ్ళ బాబాయ్ ఉండేవాడు పిన్నెల్లి సుందరరామరెడ్డి, అతని ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యే ఇల్లు, కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ, సాయిబాబా లారీ ట్రాన్స్పోర్ట్, ఎంపీపీ ఇల్లు, 60-70 షాపులు మొత్తం తగిలిపెట్టేసారు. తగిలిపెడితే అక్కడ మీరు కూడా హైదరాబాద్లో చూస్తే ఎన్టీ రామారావు గారి రామకృష్ణ సినీ థియేటర్ కానీ అక్కడ కూడా తగిలిపెట్టారు, అనేక ప్రాంతాల్లో తగిలిపెట్టారు. దాని మీద నిరసన వ్యక్తం చేస్తే ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండి మీద కూర్చున్నారు, జాతీయ నాయకులంతా వచ్చి దానికి సంఘీభావం తెలియజేశారు. దాని తర్వాత ఆయన రాష్ట్ర పర్యటన పెట్టుకున్నారు, పెట్టుకుంటే మాచిల పర్యటన కూడా దాంట్లో ఉంది. అప్పుడు ఈ సుందరరామరెడ్డి ఏమన్నాడు, మా నాయకుడు రాజీవ్ గాంధీని చంపి ఏ మోహం పెట్టుకొని వస్తున్నావు, నేను మా చెల్లెలు అడుగు పెట్టినావు అన్నాడు ఎన్టీ రామారావు గారు. నాకు అప్పుడు కరెక్ట్గా 24 ఇయర్స్ బాగా ఇంకా ఉండుంటారట. నేను ఈ ఘటన తర్వాత నేను మా చెల్లె పాలిటిక్స్లోకి వచ్చాను. నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి పెరమదూరులో రాజీవ్ గాంధీ గారిని ఎల్టీడీ వాళ్ళు చంపితే తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి, మా నాయకుడు ఎన్టీ రామారావు సంబంధం ఏంటి, నీకు దమ్ము ఉంటే నువ్వు ఆపు, నాకు దమ్ము ఉంటే నేను తీసుకొస్తాను అని నాగార్జునసాగర్ నుంచి నా ఏజ్ గ్రూప్లో 40 మందిని తీసుకెళ్ళి రిసీవ్ చేసుకుని వచ్చి మొత్తం చూపించి నేను మళ్ళా ఎన్టీ రామారావు గారిని పంపించాను. అంటే ఫస్ట్ నిరూపించుకున్నారా మీరు పొలిటికల్ గా? ఎస్, అది అంటే ఎమ్మెల్యే ఏదేమని కాదు, నార్మల్గానే. ఏంటి దురాఘాతం ఏంటి ఇది అంటే నన్ను అడిగారు, రాలేదు అన్నగారు అడిగారు, ఏంటి వీడు అరాచకాలు ఏంటి, ఎంతమంది పిల్లల్ని చంపాడంట, ఫ్యాక్షన్లో మనుషులు చనిపోయాడంట, ఈ తగలబెట్టడం ఏంటి ఆస్తులు ఏంటి అది? అవును నాకు అడిగితే చాలా దురాఘాతాలు చేశాడు, బట్ కార్యకర్తలు కూడా భయపడుతున్నారు, ఏం చేయాలన్నారు, మీరే చెప్పండి, నువ్వు ఫేస్ చేస్తావు అన్న చేస్తాను. సంతానం హైదరాబాద్ పిలిపించి మాట్లాడి అక్కడ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఢీ కొట్టాలి,
నేను అవసరమైతే అక్కడే అభ్యర్థిగా పెడతానని చెప్పిన దాని మీద అలా నేను రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతాను. 94 మార్షల్స్ టికెట్ నాకు ఇచ్చి తర్వాత గుర్జాలకు నన్ను మార్చాను. అంటే నాన్ వైలెన్స్ కి మీరు పూర్తిగా ఆపివేయాలి, దాని మీదే మీరు ఫస్ట్ స్టెప్ పడింది. అవును, అంటే ఎందుకని నా ఉద్దేశం, ఇప్పుడు నీకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటే అది నీ వ్యక్తిగతం, కానీ నువ్వు బతకడం కోసమో, నువ్వు పదవులు రావడం కోసమో, నీ డబ్బుల కోసమో ఎదుటి మనుషులు పేకలు పోయటాన్ని దాన్ని నేను ఒప్పుకోను. ఆ క్రమంలో 94 నేను ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే అయిన తర్వాత నేను పడ్డ కష్టాలన్నీ నా కళ్ళ ముందు నాకు కనపడినాయి. బాంబులు కట్టేది, గొడ్డలు పట్టుకునేది, తుపాకులు భుజాలు తీసుకొని వేరప్పలాగా తిరిగేది, ఈ కట్టలన్నీ నాకు కనపడ్డాయి. ఇది కాదు, ఇలా ఉంటే పల్నాడు అభివృద్ధి చెందదు. బట్ పిల్లల్ని చదువుకోవాలి, మౌలిక వసతులు కల్పించాలి గ్రామాల్లో, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, హౌసింగ్ అవ్వాలి, హాస్పిటల్స్ రావాలి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, స్కూల్ బిల్డింగ్స్ కట్టాలి, ఇవంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి నేను 94 ఎక్కువ టైం పట్టుండేదిగా వాళ్ళు కొంచెం పట్టింది. నేను మా ఫాదర్ లక్ష్మయ్య గారు దయద తేలికొట్లు కొట్టిన దాన్ని పంజాబ్ బెల్ట్ అంటే ఆ ఊర్ల పేర్లు పంజాబ్ బెల్ట్ అంటే అప్పుడు పంజాబ్ లో మానహం జరిగేది, దానికి ఆ పేరు పెట్టాడు. దాన్ని శాంతి కపోతాలు ఎగరేయడానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. 5 ఇయర్స్ ఈరోజు నో వైలెన్స్ ఆ గ్రామానికి. బట్ వీళ్ళు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వైలెన్స్. 14-19 నేను అధికార పార్టీ ఎమ్మెల్యే, ఒక వైసీపీ కార్యకర్త చనిపోలేదు, దారులు లేవు, వ్యాపారంలో జోలి మేము పోలేదు వైసీపీ వాళ్ళు జోలి. బట్ కాస్మేషన్ వచ్చిన తర్వాత 11 మంది ఫ్యాక్షన్, 94 2004 మళ్ళీ తగ్గించారు, 19 మంది చనిపోయారు, 11 మంది ఫ్యాక్షన్లో 8 మంది మైండింగ్ ఉంటారు, 60-70 మంది నేను కాల్ చేసి వెరగ పెట్టారు. చిన్నపిల్లల్ని మైనార్టీ పిల్లల్ని ఫ్లెక్సీ చేయాలని చెప్పి తీసుకొచ్చి లాకప్లో పెట్టేశారు. జానపాడు పక్కన, వీరాల పక్కన, తురకపాలు, మాతూరమ్మలు 80 సంవత్సరాలు వృద్ధ దంపతులపై అటెంప్ట్ మాట చేసి పెట్టారు. 8 ఇయర్స్ సజ ఉదాహరణలు చేశారు, గుడిసెలు బహిరంగంగా కొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, భూములు ఆక్రమించుకున్నారు, 3,000 ఎకరాలు తెలంగాణ మద్యం అమ్మారు, పేకాట క్లబ్బులు పెట్టారు, బియ్యం గుట్కాలు నకిలీ నోట్లు తయారు చేశారు. ఇవన్నీ నేను మీడియాలో వస్తే చెప్తున్నాను. ఏంటి గోవా తరహాలో తిరునాళ్ళు జరిగితే ఇక్కడ గుడివాడ కేసంలో ఎక్కడ పెట్టారు. సో ఇవన్నీ కూడా ఈ కాసమేశ్వర రెడ్డి ధన దాహానికి, అధికార దాహానికి గురజాల ప్రజలు విలువలు నడిపారు. సో వీటన్నిటిని ప్రతిఘటిస్తూ, వీటన్నిటిని కూడా ఎక్కడికప్పుడు మీడియాలో ఎక్స్పోజ్ చేస్తూ, మీరు భయపడద్దు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, మీ పక్క మాచలు చూసుకోండి, అక్కడ పిన్నే రామకృష్ణారాయణ రాజకీయాలు, దళితులు ఆత్మకూరు గ్రామం, అప్పుడు చలో ఆత్మకూరు కార్యక్రమం, చంద్రబాబు గారు ఇస్తే రాని లేదు, ఇంటికి తాడు కట్టి మేము క్యాంపు కూడా పెట్టాం గుంటూరులో, ఆ క్యాంపులో మా వాళ్ళు ఉన్నారు, పెద్ద పిన్నెలు 8,000 ఓటింగ్ ఉంది. మొన్ననే నెల కింద వాళ్ళ ఊళ్ళో హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఊళ్ళో పంపించాను. నేను ఎంపీ శ్రీకృష్ణ గారు వెళ్ళి మనం ఒక 15,000 మందితో మీటింగ్ పెట్టొచ్చాం. అట్లనే అది కాదు సార్, ఇప్పుడు 1-2 దాడులు జరిగినప్పుడు మనతో ఉన్న వర్గాలు కావచ్చు, మన పార్టీ వాళ్ళు కావచ్చు, ఎన్ని రోజులు వాళ్ళకి మనోధైర్యం కావచ్చు, అండగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా మీరు ఇప్పుడు నన్ను ఫిజికల్ గా టార్గెట్ చేశారు, నేను అధికారంలో ఉన్న అక్రమాలు చేశాను, ఆమెను ఎంక్వైరీ చేశాను, ఏం చేయలేకపోయారు కదా, 5 ఏళ్ళు అయిపోయింది కదా. ఒక ముఖ్యమంత్రి, ఒక ఫ్యాక్షన్ స్వభావం గల ముఖ్యమంత్రి, నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, నా అంటపడ్డాడు, అడుగున నన్ను శోధించాడు, ఏం దొరుకుతాయి అంత కదా, కేసులు పెట్టి అరిచాడు, చేయలేకపోయారు. ఆయన అధికారం కన్నా నా మనోబలం గొప్పది, నా సంకల్ప బలం గొప్పది. అంటే ఒక బ్రాండ్ అనుకున్నారు, నేను చాలా మంది చూశాను జగన్మోహన్ రెడ్డి అని. ఆయన ఎవడికన్నా దేవుడు కావచ్చు, ఆయన ఎవడికన్నా గొప్పవాడు కావచ్చు, ఆయన ఫ్యాక్షనిస్ట్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఐ డోంట్ కేర్. నా సంకల్ప బలం ముందు, నా మనోనిబ్బరం ముందు నేను జగన్మోహన్ రెడ్డి లెక్క చేయాల్సిన అవసరం. నేను తప్పు చేస్తే తల వంచుతాను. తప్పు చేయనప్పుడు 100 మంది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, 100 మంది జగన్మోహన్ రెడ్డిలా వచ్చినా నన్ను ఏం పేకలేరని చెప్పాను, అదే జరిగింది, నన్ను ఏం చేయలేకపోయారు. సో అందుకని ఫ్యాక్షన్లో కూడా రేపు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి నాకు లెక్కలేనప్పుడు నా కాస్మేషన్ గురించి నేను అనేది ఏంటంటే, మీరు అనుభవించాల్సిన పరిస్థితులు చాలా దగ్గరలోనే అన్నాను. పేకలు కోసి రక్తం తాగటానికి అలవాటు పడ్డ మీరు
మీరు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. అది ప్రకృతి కల్పించింది, మేము కాదు కల్పించేది. మేము వాళ్ళు దాడులు చేశారు, వాళ్ళు చంపారని మేము చంపం. అరాచకాలకి అడ్డుకట్ట వేస్తాం, అరాచకాలకి అభివృద్ధితో సమాధానం చెప్తారు మా ప్రభుత్వం. వాళ్ళు చంపి మేము చంపి ఇక్కడ ఏమిగలిగి శ్మశానం మిగిలేదు. సో పబ్లిక్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం, మీరు అలాంటి అరాచక బోధల్ని మీరు నమ్మొద్దు. ఈ కాసుమేశెడ్డి నాన్ లోకల్ మనకు మనకు తగాదలు పెడతాడు, మన సంపదను దోసుకుంటాడు, బ్రిటిష్ వాళ్ళలాగా వ్యాపారానికి వచ్చి పరిపాలన చేసి వెళ్ళిపోతాడు. సో తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత, అతను వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ తర్వాత మీరు ఎవరి దగ్గర పోతారు వచ్చి వాళ్ళు మీ కుటుంబాలు ఏంటి ఎన్ని రోజులు ఎరపతిని వీటన్నిటికి అడ్డుకట్టు వేస్తారు. ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి, అవేర్నెస్ నేను తీసుకొస్తాను దాదాపు. అందుకని మేము చూడండి రేపు ఎన్నికలు ఎలా ఉంటాయి, న్యూజా నేర్చుకోవడంలో ఏకపక్షంగా ఉంటాయి. అప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకోవటానికి భయపడే కార్యకర్తలు ఈరోజు తెగిపోతో ముందుకు వస్తున్నారు, పనిచేస్తున్నారు. ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆ డీజీపీలని, ఆ చీఫ్ సెక్రటరీలని ఇంకా వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఎన్నికల కమిషన్ కూడా మేనిమేషాలు ఎక్కువ పెడతా ఉంది. సో ఈరోజు చాలామంది అధికారులు వాళ్ళు వేసుకున్న అధికారులు ఉన్నారు. ఇంకా దౌర్జన్యాలు తగ్గలే మీరు చూశారు. మన తెలంగాణ ఎన్నికలు జరిగింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికార మదం తగ్గింది అక్కడ. ఇంకా ఇక్కడ అధికార మదం తగ్గల ఏపీలో ఎలక్షన్ కమిషన్ మేనమేషాలు లెక్క పెడతా ఉంది. ఇండియా కూటమిలో చేరయ్యారు, సెంట్రల్ కూడా మీకు సపోర్ట్. అందుకనే ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. ఇండియా కూటమిలో మేము ఉన్నా ఎందుకు ఇంకా ఈ డీజీపీలు ఈ సిఎస్లు మారట్లేదు అనేది ఆలోచించుకోవాలి. అందులో ఈ డీజీపీ ఇతను ఎలిజిబుల్ కాదు, ఇతను పైన ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఇది ఇన్ఛార్జ్ డీజీపీ, ఇన్ఛార్జ్ డీజీపీ ఎన్నికల కమిషన్ ఏ విధంగా వచ్చింది ఉంచడానికి వీలేదు కదా. సో ఇప్పుడు దాకా ఎన్నికల కమిషను ప్రేక్షక పత్ర వచ్చింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కనుక అలా జరగకుండా కనుక ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తే మేము ప్రతిఘటిస్తాం. దాని అన్నిటికీ సిద్ధంగా ఉన్నారా? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని మేము కల్పిస్తాం. ప్రభుత్వానికి ఎవరన్నా ఉన్నాయి, పోలీస్కి, ప్రభుత్వానికి, అధికారులకి మేము సహకరిస్తాం. వాళ్ళని కూడా సంఘ వ్యతిరేక శక్తులు గొడవ చేసే వాళ్ళని కంట్రోల్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ మేము అడుగుతున్నాం. ఇంకా టూ వీక్స్లోకి వచ్చాం ఎన్నికలు, టూ వీక్స్ మే 13, జూన్ 4, దాని తర్వాత 20 రోజులు వచ్చేది మేమే కదా. జూన్ 4లో మీ అధికారులకు వచ్చేది మేమే. అందుకని వీళ్ళు కూడా ఆలోచించాలి, అధికారులు ఉన్న వాళ్ళంతా మీకు ఉద్యోగం కావాలి, భవిష్యత్తు కావాలనుకుంటే మీరు డెమోక్రసీ వేలో పనిచేయండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచండి ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళ తాత రాజిరెడ్డి రాజ్యాంగాన్ని కాదు. చంద్రబాబు నాయుడు గారు, మాధవాలు గారు మేము తప్పు చేసినా క్షమించమన్నా వదిలేస్తారు అనే ధోరణిలో ఉన్నారు, ఉన్నారు అధికారులు. కానీ తప్పు చేసిన వాళ్ళు అందరూ నేను అంటా కొంతమంది తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఎవరి కోసం సార్? ఇప్పుడు చంద్రబాబు గారి మైండ్ సెట్ అన్న ఇప్పుడన్నా కొంత మారిందా? అంటే గతంలోని ఆయన హింసలు వాటికి జోలికి వెళ్ళబాకు అనేది మాట్లాడే అడ్మినిస్ట్రేటర్. నేను 30 ఏళ్ళుగా ఆయనతో ఉన్నాను. అంత మంచి వ్యక్తి, నేను అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. ఎదుటి వాళ్ళు కూడా చదువుకొని పిల్లలు మంచిగా ఉన్నతమైన స్థానాల్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు నాకు ఒకసారి. ఎవరన్నా మా మీటింగుల్లో జగన్మోహన్ క్రిటిసైజ్ చేస్తే మైక్ తీసుకొని వారిస్తారు, అలా మాట్లాడకూడదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులు తిడుతుంటే వికటాటహాసం చేస్తాడు. దుర్యోధన్ లాగా, దుశ్శాసన లాగా, మహేసభలో దుర్యోధన్ దుశ్శాసన లాగా మీరు చూసారు వీడియోలన్నీ. అంటే వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా ఒక టీంని పెట్టుకున్నారు. జోగి రమేష్ కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్రెడ్డి కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ భరించడానికి భాష మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడడం తప్పు అండు ఎంకరేజ్ చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడడం తప్పు అంటారు. ఆయన 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూడండి రాయలసీమ ఫ్రాక్షన్ అంతా కంట్రోల్ చేశారు. భయంకరమైన ఫ్యాక్షన్ రాయలసీమ, పల్నాడు, వీటిని కంట్రోల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అందుకని ఈరోజు 6 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు అరెస్ట్తో
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు అందరూ రోడ్లు వెనుకొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈరోజు పరిపాలకులు కూడా ఉలిక్కిపడ్డారు, అరే మేము ఎంత చేసాం, మా పేరు రాలేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే ఆయన పేరు వస్తుందంటే, అంటే ప్రజలు దశాబ్దాల కాలం తర్వాత కూడా చేసిన పనిని మర్చిపోలేరు. ఇప్పుడు మన కుటుంబంలో మన పిల్లగాడు చదువుకొని మంచి ఉద్యోగంలో అమెరికాలో ఉంటే, ఇక్కడ వ్యవసాయదారు కుటుంబం ఆర్థికంగా డెవలప్ అయ్యి ఊరి గుడిస నుంచి మట్టి మిద్దల నుంచి మంచి ఇల్లు కట్టుకొని ఆర్థికంగా ఉన్నత స్థితి ఉన్నప్పుడు ఆ ఇంట్లో అందరు సుఖ సంతోషం ఉంటే ఆ కుటుంబాలు బాగుంది. అంటే మీరు 25 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అన్నోళ్ళు, రేపు చంద్రబాబు గారు వచ్చినా సరే ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయొచ్చంటారా? చేయగలుగుతారు. నేను అదే చెప్పాను, సంకల్ప బలం ముందు మనోబలం ముందు అన్నీ దిగదొడిపోయారు. ఆర్థిక బలం కూడా కావాలి. కావాలి, కావాలంటే వండలన్నీ దోచుకొని జేబులో వేసుకుంటే అది జగన్మోహన్ రెడ్డి అవుతాడు. వండలన్నీ సక్రమంగా ఉపయోగించి సమాజానికి పంచిపెడితే అది చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మేము చేసేది జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ జేబుల్లోకి వెళ్లకుండా ప్రజల చేతుల్లోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రయత్నం చేస్తున్నారు. మనకి చాలా వండలు అన్నీ దోచిపడేశారు. బట్ ఈరోజు మనం కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనం అడ్మినిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉన్నాయి. బట్ ప్రాపర్ వేలు వాటిని మనం యూటిలైజ్ చేసుకొని అవి సమాజానికి ఉపయోగించడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు పనిచేస్తారు. దానికి మనకి మాకు 3 పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన, మేము, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాం. అందుకని మేము సమన్వయంతో ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈరోజు 11.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. అవన్నీ ఏం చేశారో తెలియదు. 3.5 లక్షల కోట్లు లెక్కలు లేవు. అన్ని కార్పొరేషన్స్ ఎత్తేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు నిధులు దారి మళ్ళించారు. అసలు ఈ పథకం ఉంది ఈ కులానికి అని చెప్పండి, ఒక్కటి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్లు ఎత్తేశారు. చంద్రన్న బీమా, ఒక మనిషి చనిపోతే 5 లక్షలు అది ఎత్తేశారు. రంజాన్ తోఫా ఎత్తేశారు. సంక్రాంతి కానుకలు ఎత్తేశారు. క్రిస్మస్ కానుకలు ఎత్తేశారు. ఒకటి కాదు కదా, విదేశీ విద్య ఎత్తేశారు. చీఫ్ లిక్కర్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో తయారు చేసిన చీఫ్ లిక్కర్ దాగి 1 లక్షల మంది చనిపోయారు. విషపు రంగు నీళ్ళు అవి దుర్మార్గం కదా. ఒక ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఆవిధంగా చేస్తే, అంటే పరిపాలకుడిగా ఉన్న వ్యక్తి, ఇది ఓన్లీ ట్రస్టీ ఆయన అనుకుంటున్నాడు. ఇదేదో నా రాజ్యం, 151 సీట్లు వచ్చినాయి, ఇది నా రాజ్యం అనుకుంటున్నాడు. నీ రాజ్యం ఎడుల్పాయ ఎస్టేట్ ఇది కాదు నీ రాజ్యం. అక్కడ కూడా 1000 ఎకరాలు అన్ని అటవీ భూములు ఆక్రమించుకొని నువ్వు రెగ్యులేట్ చేసుకుందాం. బట్ ఇది డెమోక్రసీ స్టేట్, డెమోక్రసీ కంటే నీ రాజ్యం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎర్దేంద్ గారు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు పార్టీలో చాలా మంది కీలక పదవులు అనుభవించి చాలా వరకు లబ్ధి చేకూరిన వాళ్ళు, 2019 ఎన్నికల తర్వాత పార్టీకి కొంతమంది కీలక నేతలు దూరం అయ్యారు, అండదండగా ఉండలేదు అనేది ఒక విమర్శ. సహజం, రాజకీయాల్లో అందరూ ఒకేలాగ ఉండరు. కొంతమంది బిజినెస్లు ఉంటాయి కొంతమందికి. ఈ వ్యక్తి మీరు యాక్టివ్ ఉంటే మీ బిజినెస్ క్లోజ్ చేస్తా అని చెప్తాడు, దానివల్ల కొంత వెనక్కి తగ్గచ్చు. కొంతమంది ఇంకా టైం ముందులే, ఇంకా చూద్దామని కొంతమంది అనుకోవచ్చు. పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళు చేయాల్సినంత పని చేయలేం, దానివల్ల పార్టీకి కూడా ఇబ్బంది వచ్చింది. ఆ లోపాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనిపెట్టారు ఆ లోపాన్ని కూడా. దానికి సవరించే ప్రయత్నం కూడా ఇప్పటికే చేశారు. రేపు గెలిచిన తర్వాత రాబోయే 20 సంవత్సరాలకి ఒక బలీయమైన బలమైన పునాది తెలుగుదేశం పార్టీకి వేసేందుకు ఈ టీంను కూడా తయారు చేస్తారు. దాని ద్వారా గతంలో జరిగిన, నేను తప్పులు అంటలేదు కానీ గతంలో కొంతమందికి ఇచ్చిన దానిలో ఈసారి ఇంకా స్ట్రాంగ్ టీం తయారు చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు, ఇప్పుడైతే 35 ఏళ్ళు, మరి చంద్రబాబు ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, చంద్రబాబు తర్వాత లోకేష్ బాబు గారు రావారు. లోకేష్ బాబు గారు 3-4 సంవత్సరాలు పార్టీని నడపాలి. సో నడపాలన్నప్పుడు ఇప్పుడు మేము చంద్రబాబు గారు అంటే 30 ఏళ్ళు ఉన్నాం, ఈ 5 సంవత్సరాలు అంటే 35 ఏళ్ళు. అంటే లోకేష్ గారు ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారంటారా పార్టీ నడపడానికి? ఇప్పుడు చూసుకోండి,
ఆయన మీద ఎంత అవమానకరమైన భాష మాట్లాడారు మీరు చూడండి ఒకసారి. ఆయన రాజకీయాలు పనికిరాడని అదాన్ని ఇదాన్ని నిజంగా చిన్న వయసులో ఆ కుర్రాడు కాబట్టి దాన్ని భరించాడు కానీ ఇంకొకరైతే భరించలేని పరిస్థితి. దాన్ని పట్టుదలగా మార్చుకొని యోగుళం పాదయాత్ర ద్వారా తన వర్తేంటో తను ప్రూవ్ చేశాడు కదా సొసైటీకి సమాజానికి. అన్ని వేల కిలోమీటర్లు స్టూల్ లాగారు, మైక్ లాగారు, అవమానించారు, అడ్డుకున్నారు, కింద కూర్చొని ధర్నా చేశాడు. తండ్రిని అరెస్ట్ చేస్తే అక్కడ పోలీసులు బయటికి రాకుండా అడ్డుకుంటే కింద కూర్చొని ఆ వాహనం చక్రాల దగ్గర కూర్చొని ధర్నా చేశాడు. అంటే ఒక మనిషి అవమానాన్ని పట్టుదలగా మార్చుకొని పనిచేస్తే మీరు ఊహించారా ఈ టైప్ లో మార్పు ఉంటుందని? నేను ఊహించాను. ఎందుకంటే నేను చాలా కింద స్థాయి నుంచి వచ్చాను రాజకీయ నాకు తెలుసు నాకు ఎవరు ఎలా ఉంటారు. సో నేను లోకేష్ గారు ఎలా ఉంటారు ఇలా మారుతారు అని నేను ఎప్పుడో గ్రహించాను. ఈరోజు ఇంకో 40 సంవత్సరాలు మా పార్టీకి డోకా లేదు. చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి రేపు అధికారంలో తీసుకొచ్చేదానికి పూర్తిగా కూడా ఇప్పటికే అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టారు. దానితో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఒకటి చూస్తానికి ఎర్రపనేని శ్రీనివాసరావు గారు చాలా సీరియస్గా కనబడతారు, సీరియస్ మూడ్లో ఉంటారు. ఇటీవల కాలంలోనే కొన్ని కార్యక్రమాల్లో డ్యాన్స్ చేయటం, ఉత్సాహం తీసుకురావటం ఎందుకు ఈ మార్పు? అంటే మనం మనుషులు, మన కార్యకర్తలు ఒక పార్టీ కార్యక్రమాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని మా తెలుగుదేశం సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అలా మీరు కూడా డ్యాన్స్ చేయండి మేము కూడా చేస్తూ ఉంటారు, కార్యకర్తలు ఎంకరేజ్ చేయడం కోసం చేస్తాం. అంటే అందరిలో ఒకటిగా ఉండడానికి మనం చేస్తాం. అలానే వెహికల్గా అంబట్రామబాబులాగా ఉంది అప్పుడు పార్టీ దానికి అది కూడా ఒకేషనల్గా మనం చేస్తాం. ఇక్కడ భేషాలు లేవు, మీరు నేను ఒకటే, అంతా కుటుంబం అని చెప్పడానికి మాత్రమే ఆ ప్రయత్నం తప్పితే అది వేరేది కాదు. ఒక్కొక్క సందర్భాల్లో కూడా ఒక ఇంటర్వ్యూలో కింద మీ తల్లి గారు కూడా ఇది చిన్నప్పటి నుంచి అందరూ ఒకటే అనేది కూడా నేర్పించారు అనేది కూడా. అవును, విన్నాను. చిన్నప్పుడు నాకు 5-6 సంవత్సరాల వయసప్పుడు మా ఇంట్లో మాది 100 ఎకరాల రైతు కుటుంబం. అప్పుడు గ్రామంలో హోటల్స్ ఉండేవి కాదు. పొరుగురు వాళ్ళు వచ్చినప్పుడు అంటే పెద్ద పెద్ద వాళ్ళల్లో రోజుకి 20 మంది 30 మంది భోజనాలు ఉండి పెట్టేవాడు. మా ఇంట్లో కూడా రోజు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రోజుకి 20 మంది 30 మంది 40 మంది భోజనం చేసేవాళ్ళు. అప్పుడు మా అమ్మగారు ఆ భోజనం పెట్టే దాంట్లో ఒకరోజు భోజనం అంతా పెట్టించేవాళ్ళు, ఒకరోజు వాళ్ళ తిన్న భోజనం విస్తరాకులు అంతా తీయించేవాళ్ళు. నాకు అర్థం కాదు చిన్న వయసులో ఎందుకు తీయించేవాళ్ళు. నేను ఒకరోజు అడిగాను, ఎందుకు నేను స్కూల్కి వెళ్తున్నాను కదా చదువుకున్నాను కదా నాతో నేను తీపిస్తానంటే ఏమన్నా తెలియదు, పెద్దోడు అయిన తర్వాత ఏమైతావో నాకు తెలియదు. బట్ ఒక మనిషి మాత్రం అహంకారం ఉండకూడదు, అందరిని ప్రేమించే గుణం ఉండాలి, అందరిని హక్కులు చేర్చుకునే గుణం ఉండాలి. అందుకే మన కుటుంబం ఒక వ్యవసాయ కుటుంబం, అందరూ ఒక మంచి జరగాలని కోరుకునే కుటుంబం. మేము 40 ఎకరాలు ఊళ్ళో బీసీ ఎస్సీలకు మా పొలాలు పంచాం. సో ఎందుకు అంటున్నావు నాకు తెలియదు. బట్ ఆమె నాకు 83లోనే చనిపోయింది, నాకు 17 సంవత్సరాలు అప్పుడు చనిపోయింది. అది నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. అందుకే ఆమె నేర్పిందే ఈరోజు నేను ఇన్ని వేల మంది కార్యకర్తలు వాళ్ళు ఏం తింటే నేను తింటాను, వాళ్ళు పస్తుంటే నేను పస్తుంటాను, లేదా నేను పస్తుంటే వాళ్ళు ఉంటాను. ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా లేకపోయినా వాళ్ళు నన్ను ఎమ్మెల్యేనే పిలుస్తారు గుజరాత్ నియోజకవర్గ ప్రజలు. సో అది నాకు రాజకీయ పరమైన అనుబంధం కాదు వాళ్ళతో, నాకు కుటుంబ నేపథ్యం. సో అందుకని నేను గురజాల నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నేను ఒక సామాన్య కుటుంబం, నాది రైతు కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీలో 7 సార్లు పోటీ అంటే ఇది నిజమా కళా నిజమా అనిపించదు నాకు ఒక్కోసారి. సో అందుకని భగవంతుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను. గురజాల అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి నేను కట్టుబడి పనిచేస్తాను. అంటే ఇంత దృక్పథం, ఇంత ప్రజాసేవ చేసే ఎర్రపనేని శ్రీనివాసరావు గారు ఇప్పటికే దాదాపు 7 సార్లు గురజాల నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఈ సేవలు
సంబంధించి రాష్ట్ర స్థాయిలోని అంటే మంత్రి పదవికి సంబంధించి ఈసారి అవకాశం ఉండొచ్చు? పదవులు అనేది నాకు ఎప్పుడు అవకాశాలు వచ్చినాయి, బట్ నేను ఎప్పుడు వాటి పట్ల నేను ఆకర్షితుడు కావాలా. బట్ రాజకీయాల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రి పదవి వద్దని అనుకోరు ఎవరు కూడా. అవును, దాదాపు 7 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు. అందుకని నాకు అవకాశం 99లో నాకు అవకాశాలు వచ్చినాయి, 99లో వచ్చినాయి. బట్ దిస్ ఆర్ వేరియస్ రీజన్స్, ఓకే, అది నేను ఉపయోగించుకోలేకపోయాను. సో నేను వద్దు అని నేను అంటలా. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి నేను అత్యంత విశ్వాసమైన ఒక సైనికుడిగా అంటాను. నా అవసరం క్యాబినెట్లో ఉండాలనుకున్నప్పుడు ఆయన నాకు అవకాశం కల్పిస్తాడు. దాన్ని నేను పాలనాడు అభివృద్ధికి రాష్ట్రంలో నాకు ఇచ్చిన బాధ్యతలు చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. బట్ అంతిమంగా పార్టీ నాయకత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వానికి నేను సిన్సియర్గా హానెస్ట్గా ఆయన నాయకత్వం కింద పనిచేస్తాను. పనులు ఎడపదని శ్రీనివాసరావు గతంలో గురజాలకి ఏం చేశారు, రేపు ఓటు వేస్తే ఏం చేయబోతున్నారు? నేను 14-19 మధ్య 3,000 కోట్లతో అభివృద్ధి చేశాను. దానిలో భాగంగా ఆర్డీ ఆఫీస్ తెచ్చాం, ఆర్డీ ఆఫీస్ కట్టాం, గురజాల రెవెన్యూ డివిజన్, సిమెంట్ రోడ్స్ అంటే ప్రధాన రహదారులు అన్ని కూడా గురజాల రోడ్డు వైండింగ్స్, తర్వాత లైటింగ్, సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, డ్రింకింగ్ వాటర్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, బీచ్ వెల్ఫేర్ స్కూల్స్, హాస్పిటల్స్, బ్రిడ్జెస్, లిఫ్ట్ ఇరిగేషన్, కృష్ణా పుష్కరాలు కూడా మీ సమయం, కృష్ణా పుష్కరాలకు 350 కోట్లు తెచ్చాం, అవి పనిచేశాం. సో ఈరోజు పల్నాడు అభివృద్ధి జరిగిందంటే, గురజాల నీరు అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం హామీలోనే జరిగింది. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి లేదు అరాచకం తప్పితే. సో రేపు మేము వచ్చిన తర్వాత కూడా వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టు వేసి మేము చేసిన పనులు కాక ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాను. సపోజ్ గురజాల కేంద్రంగా జిల్లా తేవాలి, 800 సంవత్సరాల చరిత్ర జరిగిన పల్నాడు గురజాల కేంద్రంగా జిల్లా తేవాలి. అదేవిధంగా ఇంకా గ్రామాలని నేను చెప్పాను, గ్రామాల్లోకి వెళ్తే ఇప్పుడు సమ్మర్ ఉంది, నీళ్ళు ఇవ్వట్లేదు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వట్లేదు, కానీ ప్రతి గ్రామంలో 20-30 బెల్ షాపులు మాత్రం అమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు ఊరు ఇంటింటికి. డ్రింకింగ్ వాటర్కి కొన్ని గ్రామాలు తేవాలి, కరెంటు కొన్ని గ్రామాల్లో ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, ఇంకా కొన్ని చోట్ల హెల్త్ పాయింట్లు, హాస్పిటల్స్ కట్టేయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. పొలాలకు వెళ్ళి లింక్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఇంకా అభివృద్ధి అంటే 5 సంవత్సరాలు అయిపోదు, ఇంకా మిగిలిన పని. హాస్పిటల్ నేను తీసుకొచ్చాను, గవర్నమెంట్ హాస్పిటల్ కాస్ట్ మహేశ్వర్ మెడికల్ కాలేజ్, అది మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజీ 2019 జనవరిలో అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసింది. అప్పుడు ఎంపీగా రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు. ఓకే, సో వెనకబడ్డ ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని అది కంట్రిబ్యూట్గా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో 80% కేంద్ర ప్రభుత్వ నిధులు, 20% రాష్ట్ర ప్రభుత్వ నిధులు. అది 20% మాత్రమే ఇప్పుడు పూర్తయింది, ఇంకా ఆ స్ట్రక్చర్ ఇంకా మీరు చూడండి, ఇంకా పూర్తిగా అది కాలం. కానీ ఇప్పటికీ రిలీజ్ అయిన డబ్బుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సింగిల్ పైసా కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయడం వ్యాపారం చేశాను, దీన్ని చూపించి బైపాస్ నేను 30 కోట్లు ఇచ్చాను రైతులకి ప్రభుత్వ డబ్బు. ఏనా ఎక్కడ ప్రభుత్వ డబ్బు రూపాయి కూడా ఇవ్వాలి? 6 నెలలు బైపాస్ అన్నాడు, ఇంతవరకు పూర్తిగా పనులు చేయడానికి డబ్బులు లేక మేము తెచ్చిన మున్సిపల్ బిల్డింగ్ని డబ్బులు తెస్తే అది కట్టి దాన్ని తగట పెట్టారు, రెవెన్యూ ఆఫీస్ తగట పెట్టారు. తగటి పెట్టి మన భూములు తగటి పెట్టి మన ఆఫీసులు తగట పెట్టి డబ్బులు తెచ్చి అధికారులు వీళ్ళకి ఎవరిచ్చారంటారు? నువ్వు ప్రభుత్వం చెప్పించాలి కదా, ప్రభుత్వ కార్యాలయాలు కట్టే అనుకూల డెవలప్మెంట్ అది లేదు. ముఖ్యమంత్రి పైన ఏం చేస్తాడు, వీళ్ళు అయితే చేశారు. ఆయన కూడా సచివాలయం తగటి పెట్టాడు కదా, వైజాగ్ అంతా కొట్టేశాడు కదా, వనరులన్నీ దోసుకున్నాడు కదా, అంటే ఒక రాక్షస మోక. ఈ రాక్షస మోకనే మనం పేకాలు వేర్లు పీకితేనే నువ్వైనా నేనైనా సామాన్య ప్రజలైనా ఇక్కడ బతికేది ఎవరైనా. మీరు సక్సెస్ అవుతారు అంటే వైసీపీ నవరత్నాలు అంటూ సంక్షేమానికి సంబంధించి చాలా మంది లబ్ధిదారులే తమని గెలిపిస్తారు అంటుంది, ప్రధానంగా బీసీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్తో సంక్షేమం చేసిన సంక్షేమం ఏంటి? ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయనకి 10,000 ఇస్తా అన్నాను. ఎంతమంది ఆటో డ్రైవర్ ఉన్నారు, ఎంతమంది 10,000? ఒక ఆటో నడుపుకునే తమ్ముడు రోజుకు 1,000 రూపాయలు 1,500 సంపాదించడానికి సపోజ్ అనుకుందాం, ఆయన కన్ను ఖర్చులు పోను, రోజుకు 500 మిగిలిన, నెలకి 15,000 మిగిలి, 15,000 మిగిలితే నువ్వు సంవత్సరంలో 10,000 ఇచ్చావు అనుకుందాం సపోజ్,
నువ్వు ఆటో డ్రైవర్ దగ్గర వసూలు చేసే బిల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పెట్టి కేసులు రాసి ఎంత వసూలు చేస్తాను? పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లు ఏంటి? తెలంగాణ కన్నా ఎందుకు ఎక్కువ? ఇక్కడ తమిళనాడు కన్నా ఎందుకు ఎక్కువ? కర్ణాటక కన్నా ఎందుకు ఎక్కువ? ఇవన్నీ కూడా అందుకని మనిషిని బతికించాలి. బతికేటానికి కావాల్సిన వనరులను నువ్వు ఇవ్వాలి. చేపలు తినడం కాదు నేర్పాల్సింది, చేపలు పట్టడం నేర్పాలి. చేపలు పట్టడం జరిపితే పట్టుకొని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, తినచ్చు, ఆదాయం వచ్చింది, బతకవచ్చు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చేపలు పట్టడం జరుపుతాడు. అంటే మనిషి లైఫ్ లాంగ్ బతకాలి. నేను 1,000 రూపాయలు ఇస్తా, 4,000 తాగుతా, ఉదాహరణ మీకు లెక్కర్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేకపోతే మేమున్నప్పుడు కానీ ఒక స్టాండర్డ్ లెక్కర్ కంపెనీలు నుంచి తీసుకుంటుంది. దానికి కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ప్రైస్ నిర్ణయించుంది, దాని ప్రకారం టెండర్స్ పిలుస్తారు. టెండర్స్ ఒకే కంపెనీలకి, బ్రాండెడ్ కంపెనీలకు ఇస్తారు. ఈ వ్యక్తి 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత కంపెనీలు పెట్టి, మీరు ఆ పేర్లు కూడా చూస్తే ఏం పేర్లు కూడా మనకు తెలియదు, ఒక చీఫ్ లెక్కర్ నాసి రకం విషపు నీళ్లు తయారు చేసి ప్రజలకు అమ్మితే 100,000 మంది చనిపోయారు. మేము 1-2 సంవత్సరాల క్రితం చూసిన వాళ్ళు మా గ్రామాలకు వెళ్ళినప్పుడు తిరుగుతా ఉంటాం, ఇట్లా వణుకుతున్నాను. షివరింగ్ వచ్చి పక్షపాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. నేను అడుగుతా, ఏంటమ్మా ఇది ఎట్లా ఉన్నారు? ఇదంటే జగన్మోహన్ దాకా ఇట్లా తయారైపోయారు సార్. 40 సంవత్సరాల కుర్రాడు, లేకపోతే ఇంకా తక్కువ వయసు వాళ్ళు, లేకపోతే 50 ఏళ్ళు కావచ్చు. అతను అచేతనంగా మంచం మీద పడి ఉంటే మందు తాగి, అతను ఆ ఫ్యామిలీని ఎవరు పోషించారు? ఇదాన్ని విద్యా పథకాలు, ఇదాన్ని సామాన్య ప్రజలను బతికిచ్చే విధానం అని నేను అడుగుతున్నాను. చెప్పాలి జగన్మోహన్ సమాధానం. 800,000 మంది చనిపోయారు, 800,000 మంది అచేతనంగా మంచంలో ఉన్నారు పక్షవాతం వచ్చింది, ఎన్ని తాలిబొట్లు తెగినాయి ఈ వ్యక్తి వల్ల, ఈ ముఖ్యమంత్రి వల్ల. ఇది సమాజాన్ని భావించే విధానం కాదు. సంక్షేమం కాదు, ఈ సంస్కరణలు అంతకన్నా కాదు, ఈ దోపిడీ విధానం, లెక్కర్ దోపిడీ, శాండ్ దోపిడీ, మైనింగ్ దోపిడీ, సర్వ వనరుల దోపిడీ. ఇంకా మీ నియోజకవర్గానికి ఎక్కువగా రైతు కూలీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గము, ప్రధానంగా ఉపాధికి సంబంధించి మీ దగ్గర ఉన్న దానికి సంబంధించిన సొల్యూషన్స్ కావచ్చు, ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? ఉపాధి హామీ పథకం మేమున్నప్పుడు బాగా జరిగింది, ఇప్పుడు అసలు ఆ పథకం జరగట్లేదు. రైతులు, రైతు కూలీలు, రైతు కూలీలు కూడా ఈరోజు పనులు బాగా ఉండాలి, కానీ వీళ్ళు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి పనులు సరిగ్గా లేవు. రెండు, ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులు అంతా కూడా రోడ్డు పడ్డారు 30 లక్షల మంది. ఇంకా రైతు కూలీలు, పొలాలు బాగుండి పంటలు పండితే కూలీలకు పంచుతుంది, కానీ పంటలు ఎక్కడ లేవు. అసలు వ్యవసాయ డిపార్ట్మెంట్ లేదు, హార్టికల్చర్ లేదు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ అధికారి ఉన్నాడు, ఏ డిపార్ట్మెంట్కి ఏ మంత్రి ఉన్నాడు తెలియదు ఈరోజు రాష్ట్రంలో. అందుకని ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గుడైన ప్రభుత్వం, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి మనం చూడాలి. సర్వ వ్యవస్థలను ప్రశ్నపడించిన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోపర వేళ్లతో పీకి శాశ్వతంగా రాజకీయాల నుంచి సమాజం నుంచి వెళ్ళేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని కోరుతున్నా. అది వచ్చే ఎన్నికల్లో మే 13 జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది పరిస్థితి. ప్రధానంగా గురజాల నియోజకవర్గంలోని అభివృద్ధి బాట పట్టే దిశకు కూడా ఎక్కడ ఫ్యాక్షన్ అనేది కూడా లేకుండా రాబోయే రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ చేయబోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేయబోతుంది అనేది మాత్రం నిర్ణయించిన విషయంలో చెప్తున్నారు. ఇకపై గురజాల నియోజకవర్గ ప్రజలు పూర్తిగా వైసీపీపై విసుగెక్కిపోయారు. రాబోయే రోజుల్లోనే, వచ్చే ఎన్నికల్లోనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది మాత్రం ఆయన ధీమా వ్యక్తం.